విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుపై ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు ఇచ్చింది. జనవరి 19 కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణకు విద్యుత్ నిలిపివేయడంపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ నిలిపివేయడం పునర్వ్యవస్థీకరణ బిల్లును ఉల్లంఘించడమేనంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు శర్మ అందిస్తారు. శర్మ, పీపీఎల్ రద్దుపై ఏపీ సర్కారుకు లోకాయుక్త ఇచ్చిన నోటీసు పూర్తి సారాంశం ఏంటి? దీనిపైన తెలంగాణ సర్కార్ ఏపీ లోకాయుక్త చేసిన దానికి సంబంధించి సుమోటోగా స్వీకరించింది. తెలంగాణకు రావాల్సినటువంటి వాటా, విద్యుత్ వాటా విషయంలో ఎందుకు అంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా హెచ్చరించింది. నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన వాటాను రానివ్వకుండా అడ్డుకోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ జనవరి 19లోగా ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. రిషి. రైట్ శర్మ, థ్యాంక్ యూ.